వెగడలాడించినా కరోనా మహమ్మారి నుండి రక్షణకు కోవిడ్ 19 వ్యాక్సిన్ రాష్ట్రానికి రానున్న దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో శనివారం ట్రయల్ రన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. 18700 మందిని సక్సెస్ఫుల్ లిస్ట్ మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్నాం. వాళ్ళలో నుంచి ఈచ్ సెంటర్ కు 25 మందిని ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రయల్ రన్ ఈ రోజు స్టార్ట్ చేశాము. పర్టికులర్ గా కోవిన్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ వర్కింగ్ వెరీ స్మూత్లీ. సో యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంది. సో తర్వాత ఇలానే చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ అబ్జర్వేషన్ రూమ్ లో పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేనప్పుడు మేము ఇంటికి పంపిస్తాం. సో ఈ రోజు శ్రీకాకుళంలో మనం ఒకటి ఇక్కడ జీజేహెచ్ జెమ్స్ అండ్ పాలకొండ డిగ్రీ కాలేజ్ చేసుకుంటూ ఉన్నాము. సో మూడు ప్లేసెస్ కూడా స్మూత్ గా స్టార్ట్ అయింది. సో దేర్ బై మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఒకటి స్టాఫ్ లో కూడా వీ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కూడా ఇది దీనివల్ల ఉపయోగపడుతుంది. 18700 మంది మనం చేసాము ఫస్ట్ ఫేజ్. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయిపోయింది. మేము కూడా జీజీహెచ్లో కూడా మేము మూడు ఛాంబర్స్ తయారు చేసేసి మొదటి ఛాంబర్ వెయిటింగ్ హాల్గా ఉండి కన్ఫర్మేషన్ అనమాట వచ్చిన క్యాండిడేట్ అంతా వెరిఫై చేసేసి దాని తర్వాత వాళ్ళకేమో వ్యాక్సినేషన్ రూమ్స్కి వెళ్తారు. వ్యాక్సినేషన్ రూమ్లో కూడా ప్రికాషన్ తీసుకొని వ్యాక్సినేషన్ తర్వాత మేము అబ్జర్వేషన్ రూమ్లోకి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ 30 మినిట్స్ అబ్జర్వేషన్ పెడతాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చినా కూడా అక్కడ పరిశీలించి ఒక టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ఉంటారు, స్పెషలిస్ట్స్ ఉంటారు. వాడు పరివేషణలో చూసి వెంటనే ఇమీడియట్గా ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాము.